Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ee paristhiti uhinchu undaremo 40 years industry ani cheppukune Chandrababu vishayamlo mukhyamantri YS Jagan spashtamga paavulu kaduputunnaru. Health University ki NTR peru teeseyadam anedi asalu vishayame kaadu. NTR peru teeseyadam vivadaspadam avutundani Jagan ku baaga telusu. తెలిసిన తర్వాత కూడా పేరు ఎందుకు మార్చారు? ఎందుకంటే గొడవ జరిగిన తర్వాత మొదలయ్యేదే అసలైన రాజకీయం కాబట్టి. ఇప్పుడు జరుగుతున్నదంతా జగన్ అనుకున్నట్లే జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ కు జరిగిన అవమానం నష్టమంతా చంద్రబాబు ప్లస్ ఎన్టీఆర్ వారసుల వల్లే జరిగిందనే విషయం జనాల్లో బాగా చర్చకు రావాలన్నది ప్లాన్. చంద్రబాబు ఎన్టీఆర్ వారసులే ఎన్టీఆర్ ను నడివీధిలో నిలబెట్టి చెప్పులతో కొట్టించారనే విషయం జనాల్లో బాగా నాటుకుపోవాలన్నది అసలు వ్యూహం. చివరకు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి చంద్రబాబు ఎన్టీఆర్ వారసులకు అసలే సంబంధం లేదని నిరూపించడమే జగన్ ఉద్దేశం. తన ప్లాన్ లో జగన్ 100% సక్సెస్ అయినట్లు ఉన్నారు. ఎన్టీఆర్ టీడీపీ ఎన్టీఆర్ తోనే పోయిందని, ఇప్పుడున్నది కేవలం చంద్రబాబు టీడీపీ మాత్రమే అని జనాల్లో బలంగా నాటుకునేందుకు జగన్ గట్టిగా ప్రయత్నించారు. జగన్ ప్రయత్నం కారణంగానే వారసులతో కలిసి చంద్రబాబు ఫైనల్ గా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పడవడం, పార్టీని లాగేసుకోవడం, ఆయన మరణానికి కారణమవడం అనే విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటి యువతకు ఆ వెన్నుపోటు ఎపిసోడ్ అంతగా తెలియదు. వారంతా చంద్రబాబు అంటే టీడీపీ, టీడీపీ అంటే చంద్రబాబు అన్నట్లుగానే భావిస్తున్నారు. ఈ భావనను తుడిపేసి గతాన్ని గుర్తు చేసేందుకు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం వైసీపీకి బాగా కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం అనే ఎరణ వేసిన జగన్ చివరకు చంద్రబాబు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ వారసులందరినీ రోడ్డు మీదకు లాగేశారు. చంద్రబాబుతో సహా చేతులు కలిపి ఎన్టీఆర్ కు వారసులంతా ద్రోహం చేశారని అందరినీ కలిపి జనం ముందు నిలబెట్టడమే జగన్ టార్గెట్. జగన్ పనిన ఉచ్చుల నుండి బయటపడలేక చంద్రబాబు బాలకృష్ణ టీడీపీ నేతలంతా గిలగిలలాడుతున్నారు. అందరూ కలిసే ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన విషయం ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి తాము చేసిన పనిని ఇప్పుడు కాదనలేక అంగీకరించలేక నానా అవస్థలు పడుతున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్ అందరూ మర్చిపోయారనుకుంటున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయని చంద్రబాబు అసలు ఊహించి ఉండరు కూడా.